కంపెనీ ఎలా ఉందంటే సార్, నిర్వాసితులని ఎలాగోలాగా ఉద్యోగులు తొలగించాలని ఆలోచనతో ఉంది సార్. ఈ గోడ గంగవరం మత్స్యకార గ్రామానికి సముద్రానికి మధ్య నిర్మించింది. గంగవరం పోర్టు నిర్మాణంతో వేటకు దూరమైన మత్స్యకారులు గంగవరం పోర్టులో కార్మికులుగా చేరారు. కానీ తమకు 14 ఏళ్లుగా అతి తక్కువ జీతాలు ఇస్తూ శ్రమతోపిడీ చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గంగవరం పోర్టు రాకముందు మా మత్స్యకారుల మీద ఎవరి మీద కేసులు ఉన్నాయో చెప్పనండి. మరి ఇప్పుడు ఎందుకు కేసులు వస్తున్నాయి? మరి గంగవరం పోర్టు రాకముందు మేము సముద్రం మీద వేట చేసుకుని హ్యాపీగా బ్రతికే వాళ్ళము. వాళ్ళు ఇచ్చిన జీతాలతో మా బిడ్డలు చదివించుకోవాలో, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో వెయ్యాలో, లేకపోతే వాళ్ళకి తిండే పెట్టాలో, ఏదైనా వాళ్ళకి అనారోగ్యం వస్తే వాళ్ళకి రోగమే తెచ్చాలో తెలియదు. అయోమయం స్థితిలో రేపు రోజు మా పిల్లలు తీసుకొచ్చి ఇదే కంపెనీలో కూలీలు కింద జాయిన్ చేసే పరిస్థితిలో మేము బ్రతుకుతున్నాం. పోర్టులో కార్మిక చట్టాలపై ప్రశ్నించే నిర్వాసిత మత్స్యకారులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 5 గంటలు తీశారు సార్, 5 గంటలు 3 కార్మికుల కోసం అడుగుతున్నా చెప్పేసి 3 తీశారు సార్. పోర్టులో 14 ఏళ్లుగా పనిచేస్తున్న ఇప్పటికీ అతి తక్కువ బేసిక్ పే ఇస్తూ తమను రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండటంతో ఆందోళన బాట పట్టామని వారు చెప్పారు. 14 సంవత్సరాల వరకు ఉద్యోగాలు ఇచ్చిన ఎంప్లాయీలకి 3,700 రూపాయలు బేసిక్ చూపిస్తుందంటే మా యొక్క సంస్థ మమ్మల్ని ఏ విధమైన కేటగిరీలో మమ్మల్ని లెక్కేసింది. నిర్వాసిత మత్స్యకారులు చెబుతున్నట్లు ఏళ్ల తరబడి ఒకే బేసిక్ పే ఉండడం కార్మిక చట్టాల ప్రకారం నేరమని తెలంగాణ హైకోర్టు న్యాయవాది అశోక్ కుమార్ అన్నారు. పోర్టు యాజమాన్యం కార్మికులతో ప్రత్యేకంగా ఏదైనా అగ్రిమెంట్ చేసుకుందా అనేది కూడా పరిశీలించాలన్నారు. కార్మికులు చెప్తున్న జీతాలు కార్మిక చట్టాల ప్రకారం అయితే చాలా తక్కువే. దీనిపై లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మినిమం వేజే ఉంది సార్, 26,000 ఉన్నారు. వీళ్ళు కూడా అదే డిమాండ్ చేయాలి, మాకు ఒక 25,000 ఆన్ హ్యాండ్ హ్యాండ్కి వచ్చేటట్టు మాకు చేయండి. ఆ బిఎఫ్ ఈఎస్ఐఎఫ్ కడితే మాకు అలా 30-35 ఇంత అన్యాయం ఏంటి అసలు? కార్మికుల డిమాండ్లపై గంగవరం పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న జీజేరావు పేరుతో జూలై 24 ఒక లేఖ విడుదల చేసింది. ఇందులో ఏముందంటే, సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని, కానీ వారిపై విచారణ కొనసాగుతుందని, అదానీ కంపెనీ పద్ధతుల ప్రకారం వచ్చే ఏడాది ఇంక్రిమెంట్లు ఇస్తామని, ప్రభుత్వం ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టులో నిర్ణయించే విధంగా మూల వేతనం అమలు చేస్తామని ఉంది. రోజుల తరబడి జీతాల పెంపు కోసం ఆందోళన చేస్తుంటే పట్టించుకోవటం లేదని, వాళ్ళేం చేయాలనుకుంటున్నారో అదే ఆ లేఖలో చెప్పారని కార్మికులు అంటున్నారు. జీతాలు బేసిక్ పే వెంటనే పెంచకపోతే 2006 గంగవరం మత్స్యకారుల ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. పోర్టు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న జీజేరావుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కార్మికులు చేస్తున్న ఆరోపణలపై విశాఖ జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయంతో బీబీసీ మాట్లాడింది. కార్మికుల ఆరోపణలో నిజానిజాలు తేల్చేందుకు ఆ కంపెనీ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యిందో, ఉద్యోగులను ఏ పద్ధతిలో తీసుకున్నారో చూడాలని, అప్పుడే వారికి ఏ చట్టం వర్తిస్తుంది, ఏ చట్టం ప్రకారం ఏం చేయాలో తెలుస్తుందని విశాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ సునీత బీబీసీతో అన్నారు. గంగవరం పోర్టు నిర్వాసితులు ప్రస్తుతం పోర్టు కార్మికులుగా ఉన్నవారంతా గత 4 వారాలుగా ఆందోళన శిబిరంలోనే ఉంటున్నారు.